అక్టోబర్ థర్టీ ఫస్ట్ అండి అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఈ రోజున థర్టీ ఫస్ట్ అక్టోబర్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ థర్టీ ఫస్ట్ అక్టోబర్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జన్మించారు సో ఆయన గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి ఆ రోజున థర్టీ ఫస్ట్ అక్టోబర్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జన్మించారు సో సో అందుకోసమే ఈ రోజున మనము థర్టీ ఫస్ట్ అక్టోబర్న నేషనల్ యూనిటీ డేగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం దీనినే మనం రాష్ట్రీయ ఏకతా దివస్ అని కూడా మనం పిలవచ్చు అండి దీనినే మనం రాష్ట్రీయ ఏక్త దివస్ అని కూడా మనం పిలవచ్చు సో మీకు డౌట్ రావచ్చు ఎందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని మనం నేషనల్ యూనిటీ డేగా భారతదేశ జాతీయ ఐక్యమత్య దినోత్సవంగా జరుపుతున్నాము అని సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఈయన భారతదేశంలో ఉన్నటువంటి అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలని రాష్ట్రాలని కానీ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఏకం చేయడానికి వివిధ ప్రొవిన్సెస్ని ఏకం చేయడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఈయన ఈవెన్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే భారతదేశంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏరియాస్ జూనాగర్ కానీ జూనాగర్ గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ ప్రాంతం తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ ప్రాంతం అండి సో ఇది గతంలో నిజాం పరిపాలనలో ఉండేటువంటి ప్రాంతం దాని తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ సో జమ్మూ అండ్ కాశ్మీర్ సో ఈ ప్రాంతాలు అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ యొక్క ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో పొందుపరిచినటువంటి అంశాలు ఏంటి అంటే ఏ అయినా కానీ భారతదేశంతో కలిసి ఉండాలంటే ఉండొచ్చు లేదా పాకిస్తాన్తో కలిసి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు ఇంకొక అంశం ఇండియన్స్లో ఇండియాలో హిందూస్ మెజార్టీగా ఉ ఉంటుంది పాకిస్తాన్లో ఇస్లామిక్ మెజార్టీగా ఉంటుంది అంటే ఇస్లామిక్ మెజార్టీగా ఉన్నటువంటి ప్రాంతాలు పాకిస్తాన్తో కలవచ్చు హిందూయిజం మెజార్టీగా ఉన్నటువంటి ప్రాంతాలు మనకి ఇక్కడ భారతదేశంతో కలవచ్చు అనేటువంటిది ఒక ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో పొందుపరచుకునేటువంటి అంశాలు సో దానిలో భాగంగా ఈ యొక్క ప్రొవిన్సెస్ అనేటువంటి ఉన్నాయో అవన్నీ కూడా భారతదేశంలో కలవటానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సో అందుకోసమే ఈయనని భారత్ ఈయన ఈయన యొక్క జన్మదినోత్సవాన్ని భారతదేశం అంతా కూడా ఏకమయ్యేలాగా చేసినటువంటి సందర్భాన నేషనల్ యూనిటీ డేగా మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం సో ఈయనకు ఒక ముద్దు పేరు ఉంది ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కూడా మనం పిలుస్తూ ఉన్నాం అండి ఉక్కు మనిషి అంటాం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఉన్నటువంటి బిరుదు ఏంటి అంటే ఉక్కు మనిషి ఇంపార్టెంట్ ఏరియాస్